ఆ మనిషితనం అనే సూత్రంతో చూసినప్పుడు మన సోదరులు, మన వాళ్ళు, మన భారతీయులు, భారతమాత బిడ్డలు అందరూ సుఖంగా ఉన్నారా లేదా, ఏ స్వాతంత్రం కోసం అయితే కలలు కంటూ ఆ కలల్లోనే మన పితరులు నిద్రపోయారో వాళ్ళకి బాగానే తెల్లారింది అని చెప్పగలిగామా? ఇంకా తెల్లవారలేదు, అర్ధరాత్రి వచ్చిన స్వతంత్రం ఇంకా తెల్లవారడానికి చాలా టైం పడుతుందని చెప్దామా అని ఆవేదనతో రాసిన పాట. ఇవన్నీ ఆశించలేదు, ఊహించలేదు, రావాలని కూడా ఆశించలేదు. సరదాగానే చెప్తున్నాను నేను. వచ్చినందుకు ఆవేళ సాయంత్రం అకస్మాత్తుగా సడన్గా మా అబ్బాయి లేపి నాన్న కంగారు పడుతుంటే ముందరకుండుకు జల్లు మంది ఎందుకు కంగారు పడుతున్నాడు అని అక్కడ ఢిల్లీ నుంచి ఎవరో కల్చరల్ సెక్రటరీ ఫోన్ చేసి, అంటే సాధారణంగా అప్లై చేసుకోవాలని ఒక రూల్ ఉండేది, నేను చెయ్యనని చెప్పాను. నాకు అవార్డులు అనేదంటే నా ప్రతి పాట అవార్డుగా నేను భావిస్తాను. ఎంతోమంది అభిమానించారు, అభిమానించిన వాళ్ళ హృదయ స్పర్శ కంట, హృదయ స్పందన కన్నా పెద్ద అవార్డు ఉంటుందని నేను అనుకోను. నాకు వేరే అవార్డు ఏదో రావాలని ఆశ నాకు లేదు అని అనుకునే ఉద్దేశంతో నేనన్నాడు, దయచేసి ప్రభుత్వం వారు నా విన్నపములు ఆలకించి నాకు ఒక పద్మ అవార్డు ప్రసాదించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను అని నేను ఎప్పుడు అప్లై చేసుకోలేదు కాబట్టి వస్తుందని నాకు కూడా తెలియదు. ఆ తెలియని సమయంలో వచ్చినప్పుడు నేను కూడా కొంచెం ముందర జల్లు మంది వాడి ఫేస్ చూసి తర్వాత విన్న తర్వాత ఎలా అవ్వాలో తెలియదు. థ్యాంక్ యూ సార్. Hi, this is Trisha. Radhika Apte. Poshan Krishnamurthy. Neen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 means Entertainment. Entertainment.